హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ కుకింగ్. మనం ఈరోజు 10 మినిట్స్లో ఇన్స్టంట్గా ప్రిపేర్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందామండి. దీనికోసం నేను అవలక్కి 6 అటుకులు తీసుకున్నాను, 100 గ్రామ్స్ తీసుకున్నాను. అవి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. బాగా వాష్ చేసుకొని 5 మినిట్స్ పాటు నానపెట్టేశాను. నానపెట్టేసి వాటర్ అంతా వంచేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. బాగా మిక్స్ చేశాక అది ఒక సైడ్ పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి కలుపుతూ బాగా వేయించుతూ చిటపటమన్నాక తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ చెనాదాల్ వేసుకోండి. కొంచెం గ్రౌండ్ నట్ కూడా వేసుకోండి. మీకు పప్పులు బాగా ఇష్టం అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కాస్త వేగాక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా బాగా ఫ్రై అయ్యాయి. క్యాష్యూ, గ్రౌండ్ నట్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత దీంట్లో సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోండి 1/2 కప్. తర్వాత చిన్న చిన్న సైజులో కట్ చేసిన క్యారెట్ కూడా వేసుకోండి. తర్వాత 4 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి కట్ చేసి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. అవన్నీ కలుపుతూ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అవుతున్నాయి. 3 మినిట్స్ అలాగ బాగా ఫ్రై అవనివ్వండి. అప్పుడే ఆనియన్ క్యారెట్ బాగా కుక్ అవుతుంది. అవి కాస్త కుక్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. టర్మరిక్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్స్చర్ని దాంట్లో వేసుకోండి కొంచెం కొంచెం. ఇలా వేశాక పోపు అంతా దానికి పట్టేలాగా బాగా కిందకి మీదకి బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, నీట్గా నేను మిక్స్ చేస్తున్నాను. ఫ్లేమ్ చిన్న మంట మీద పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, బాగా కలిపేశాను. ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అన్నమాట. 10 మినిట్స్లో చాలా క్విక్గా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ మీకు తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.